నగరంలో ఒకప్పుడు టూలెట్ బోర్డ్స్ వెతికి చూసినా దొరికేవి కావు. ఇండ్ల టూలెట్ బోర్డ్స్ కనిపించినా కమర్షియల్ స్పేస్ కి మాత్రం లక్షలు పెట్టినా దొరకని పరిస్థితి. కరోనా టైం నుంచి ఇప్పటివరకు సిటీలో ఎక్కడ చూసినా రెంట్ ఫర్ కమర్షియల్ బోర్డులే కనిపిస్తున్నాయి. నగరంలో వందల సంఖ్యలో కమర్షియల్ టూలెట్ బోర్డులు కనిపించడానికి కారణాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. ఉద్యోగాలు ఉపాధి కోల్పోవడంతో వేల మంది నగరం విడిచిపెట్టి వెళ్లారు. దీంతో ఐటీ కారిడార్ కు ఆనుకుని ఉన్న కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో టూలెట్ బోర్డ్స్ వందల్లో కనిపించాయి. కరోనా టైంలో మొదలైన ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఐటీ కంపెనీలున్న ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. కరోనా కంటే ముందు ఐటీ కారిడార్ లో కమర్షియల్ స్పేస్ కోసం లక్షలు పెట్టాల్సి వచ్చేది. బ్రోకర్స్ ని ఆశ్రయించిన గజం ఖాళీ జాగా దొరకని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రతి ఏరియాలో పదుల సంఖ్యలో కమర్షియల్ టూలెట్స్ కనిపిస్తున్నాయి. ఇంతకు ముందున్న ధరలను సగానికి తగ్గించినా ఎవరూ తీసుకోని పరిస్థితి. దాంతో కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మించిన యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్క్ ఫ్రం హోమ్ ప్రభావం కమర్షియల్ రెంటల్స్ పై తీవ్రంగా పడిందంటున్నారు నిపుణులు. కరోనా తగ్గినా ఇంకా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ నే కంటిన్యూ చేస్తున్నాయి. ఐటీ పీపుల్ ఆఫీసులకు రాకపోవటంతో బిజినెస్ లు నడవడం లేదు. దాంతో కొత్తగా బిజినెస్ ప్రారంభించడానికి వ్యాపారులెవరూ ముందుకు రావట్లేదు. నష్టాలు వస్తాయన్న భయం వాళ్లలో కనిపిస్తోంది. ఆ ప్రభావం ఐటీ కారిడార్ లో కమర్షియల్ స్పేస్ పై చూపిస్తోందని అంటున్నారు. కోవిడ్ ప్రభావం వల్ల కొన్ని ఆఫీసెస్ వేకెంట్ అవటం, తర్వాత వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ అనేటువంటిది ఏదైతే స్టార్ట్ అయిందో అది ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని ఆఫీసెస్లో 50% వర్క్ ఫ్రమ్ హోమ్ని స్టాప్ చేసినా మరికొన్ని ఆఫీసులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మరొక ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ చాలా కమర్షియల్ స్పేసెస్ ప్రధానంగా ఓన్లీ ఎంఎన్సీస్కి, చాలా పెద్ద కంపెనీలకు మాత్రమే లీజ్కి ఇద్దాం అనుకుని హోల్ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి అవి వెయిట్ చేస్తున్నాయి. కానీ స్మాల్ ఆఫీసెస్కి ఇవ్వాలని వాళ్ళు అనుకోవట్లేదు. గవర్నమెంట్ కూడా కొంత వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒక కన్సెషన్ రేట్లో వాళ్ళకి లాంగ్ టర్మ్ లీజ్ ఇవ్వటము, ల్యాండ్స్ కన్సెషనల్ రేట్లు అందించడం చేయటం వల్ల ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీలు వాళ్ళ ఓన్ ఆఫీస్ స్పేస్ ని క్రియేట్ చేసుకున్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్ లపై పెట్టుబడి పెట్టడం కంటే రియల్ ఎస్టేట్ లో పెడితే అధిక లాభాలు వస్తాయన్న ఆలోచన చాలా మందిలో ఉందంటున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్. మూడింతలుగా వాణిజ్య భవనాలు పెరగడం కూడా టూలెట్ బోర్డ్స్ కనిపిస్తున్నాయంటున్నారు. దాదాపు పెద్ద కంపెనీస్ అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనకి స్టార్ట్ చేయడం చూసాము. సో దీనివల్ల ఏంటంటే అటు కమర్షియల్ స్పేస్ అంతా కూడా మనకి ఎక్కువగా ఈ రెంట్ లీజ్ బోర్డులు మనం కావడానికి అదొక కారణం అనమాట. అయితే కోవిడ్ అయిపోయింది, ఇప్పుడు మనం నార్మల్ లైఫ్కి వచ్చాము. ప్రీ కోవిడ్ ఏ విధంగా ఉందో అటువంటి పరిస్థితులు ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాయి. అయినా కానీ ఈ రెంట్ లీజ్ బోర్డులు ఇంకా మనకి కనపడుతూనే ఉన్నాయి. అయితే కోవిడ్ టైంలో అంత కనపడలేదు. అయితే ఇంకా కోవిడ్ తగ్గినా కూడా ఎందుకు ఈ విధంగా ఉంది అంటే, దీనికి ఇంతకుముందు అన్నట్టుగా ఈ ఏవైతే మరీ ముఖ్యంగా ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయో, మరి ముఖ్యంగా ఐటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వాళ్ళకి ఇంకా చెప్పాలంటే వాళ్ళకి లాభాలు ఎక్కువ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వారికి తక్కువ ధరల్లో దొరుకుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ లు తీసుకోవటం బెటర్ అంటున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్. రెండేళ్ల తర్వాత ఇప్పుడున్న ధరల్లో కమర్షియల్ కాంప్లెక్స్ లు గానీ టూలెట్ బోర్డులు కానీ కనిపించవని చెబుతున్నారు.